సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం అంబేద్కర్ విగ్రహం అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. మన భావాల్లో బాబాసాహెబ్ ప్రతిబింబిస్తారని తెలిపారు. విజయవాడ మున్సిపల్ గ్రౌండ్స్లో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివక్షపై నిరంతర పోరాట స్ఫూర్తికి అంబేద్కర్ నిదర్శనమని గుర్తు చేశారు. ఏపీ నడిబొడ్డున ఏర్పాటైన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్తో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైందన్నారు. నేటి నుంచి సామాజిక చైతన్యవాడగా విజయవాడ కనిపిస్తోందని తెలిపారు. రూపం మార్చుకున్న ఈ అంటదానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. రూపం మార్చుకున్న అంటరానితనం అంటే మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనారిటీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పటానికి వీల్లేదని కోర్టులకు వెళ్ళి సైతం పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఆ పేద వర్గాల పిల్లలకు ట్యాబులు ఇస్తే అందులో వారు చూడకూడనివి చూస్తున్నారంటూ వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని, ట్యాబులు ఉన్నాయి అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ డిజిటల్ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి కుట్రపూరితంగా రాతలు రాయడం, వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నా ఈ రూపం మార్చుకున్న ఈ అంటరానితనం మీద ఈ 56 నెలలుగా మనం చేస్తా ఉన్న ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది. ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి 125 అడుగుల మహావిగ్రహం అంటే 206 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దేశంతో కాదు మనం పోటీ పడేది, ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఆకాశమంతటి మహానుభావుడి, ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి పిల్లాడు, ప్రతి పాప కూడా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి. ఎందుకంటే అభివృద్ధికి, అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం. ఇలాంటి భావజాలం మన పెత్తందారులకు మాత్రం నచ్చదు. పెత్తందారులు అంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమై ఉంటారు అనుకుంటా ఉన్నాను. ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందారులకు మాత్రం అస్సలు నచ్చదు. దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమిని ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు, అంబేద్కర్ గారి విగ్రహం
నిర్మించింది అంతకన్నా కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏ నాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు. ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం. బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్క చెల్లెమ్మలు బాగుండాలి, ఈ పేద కుటుంబాలు బాగుండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.